ఇలాంటి స్వేచ్ఛ స్వాతంత్రం అయితే నా దేశం గొప్పదైనప్పటికీ గొప్ప నాయకులు మాత్రం నా దేశంలో చాలా కరువైపోయారు ఈ దేశంలో ఇప్పటికీ ఎన్ని అన్యాయాలు అత్యాచారాలు హత్యలు జరిగినప్పటికీ అసలు ఇప్పుడున్న రాజకీయ నాయకులకి తమకు ఈ హత్యలతో అత్యాచారాలతో సంబంధమే లేదన్నట్టుగా ప్రవర్తించే వీళ్ళు మన నాయకులు అని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి అయితే మన తెలంగాణ రాష్ట్రంలో అది కూడా మన రాజధానిలో ఆరేళ్ల గిరిజన చిన్న బాలికని రేప్ చేసి చంపేస్తే ఇప్పటి వరకు ఆ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చిన నాయకుడు ఒక్కడు కూడా లేడు అదే హైదరాబాద్లో రెడ్డి కులస్తురాలైన ప్రియాంకని రేప్ చేసి చంపేస్తే వెంటనే ఎన్కౌంటర్ చేపించిన ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ గిరిజన బాలిక 6 సంవత్సరాల చిన్న బాలికని చంపేస్తే ఇప్పటి వరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు ఇక రాష్ట్రంలోనే గిరిజన జిల్లాగా చెప్పబడే మన మానుకోట జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు శంకర్ నాయక్ అయితేనేమి మాలోతు కవిత మా డోర్నకల్ నియోజకవర్గం జరిగిన ఈ సంఘటన ప్రభుత్వం సిగ్గుచేటుగా భావిస్తూ ఒక అమ్మాయి 6 సంవత్సరాల అమ్మాయికి అన్యాయం జరిగి ఎమ్మట హత్య అసలు హత్యకు గురైంది ఈ స్థలాన్ని చేరుకొని ఎమ్మట ఇక్కడ వాళ్ళు భక్తు జీవితం కోసం సింగరి అనే కాలనీ హైదరాబాద్ వెళ్ళారు ఒక 6 సంవత్సరాల పాపని ఆత్మ అత్యాచారం చేసి ఒక నిందితుడు ఇంతవరకు శిక్షించకుండా ఈ ప్రభుత్వం మొండి ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కాకుంటుంది ఎమ్మటే ఆ నిందితుని ఎన్కౌంటర్ చేసి పడేయాలని కోరుతూ దిశా నిందితుల్ని ఎలా శిక్షించారో అలా శిక్షించాలని ఈరోజు వైగర్పల్లి తరఫున మేమంతా కూడా తెలంగాణ యావత్ తెలంగాణ తరఫున కోరుకుంటున్నాం ఇదే ప్రభుత్వం ఇంతవరకు చిత్తశుద్ధితో ఇన్ని రోజులగానూ కూడా ఆ వ్యక్తిని పట్టుకొని ఏదో స్టేషన్లో మర్యాదపూర్వకంగా ఒక దాచుకోవడం తప్ప ఏం చేయట్లేదు ప్రభుత్వ వైఫల్యం ఎమ్మటే స్పందించి ఆ ఒక్క రాజు అనే వ్యక్తిని కఠినంగా శిక్షించి ఎన్కౌంటర్ చేసి చేయాలని మేమంతా కోరుకుంటున్నాం నిందితుని వెంటనే.